ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మా హౌస్కి బ్యాక్ సైడ్ కొంచెం దూరంలో ఒక హైవే అయితే ఉంది. దాని దగ్గర ఏంటంటే మనకి టిలిప్స్ ఫీల్డ్స్ అయితే ఉన్నాయన్నమాట, టిలిప్స్ పొలాలు అయితే ఉన్నాయి. అవి చూడ్డానికి అయితే వెళ్తున్నాను. మీరు నా బ్యాక్ సైడ్ చూడొచ్చు, అదే నా అపార్ట్మెంట్ అన్నమాట. దాని బ్యాక్ సైడ్ కొంచెం దూరం అయితే వెళ్ళాలి. వెళ్తే మనకి ఈ పొలాలు అనేవి కనిపిస్తాయి. మంచి హైవే కూడా అయితే ఉందన్నమాట. దాని దగ్గరలో అయితే ఇలా వరుసగా టిలిప్స్ అనేవి పెట్టారు. మనం వెళ్ళి చూద్దాం. ఇది టిలిప్ సీజనే, కాకపోతే ఇంకా బ్లూమింగ్ వచ్చిందా లేదా ఫ్లవర్స్ వచ్చినాయా లేదా అన్నది ఇంకా ఎగ్జాక్ట్గా తెలియదు. మనం వెళ్ళి ఒకసారి చూద్దాం అక్కడ పొలాలు ఎలా ఉన్నాయన్నది. నేనైతే మా అపార్ట్మెంట్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. ఇలా వెళ్ళాలన్నమాట ముందుకి, మీకు అంత లొకేషన్ కూడా చూపిస్తాను. ఇదంతా బాగుంటుంది అన్నమాట ఏరియా మొత్తం. ఈరోజు వెదర్ కూడా కొంచెం చల్లగా ఉంది. స్ప్రింగ్ స్టార్ట్ అయినా కానీ సమ్మర్ టైంలో అయినా కానీ చల్లగా అనిపిస్తుంది అన్నమాట. వెదర్ అయితే చలిగా ఉంది, అందుకే నేను జాకెట్ అయితే బయలుదేరాను. చల్లటి గాలి అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే నేను రోడ్డు మీద అయితే వెళ్తున్నాను. కొంచెం దూరం అయితే నడవాలి, అప్పుడు మనకి హైవే వస్తుంది. దాని దగ్గర అయితే మనకి ఈ టిలిప్స్ పొలాలు అనేవి కనిపిస్తాయి అన్నమాట. కొంచెం దూరం నడవాలి, నేను చూపిస్తాను ఎంటర్ లొకేషన్ మీకు. మీరైతే మిస్ చేయకుండా వీడియో చివరి వరకు అయితే చూడండి, మీ అందరికైతే నచ్చుతుంది. ఇవి మంచి పొలాలు, ఇవన్నీ అయితే మంచి లొకేషన్స్ అయితే కనిపిస్తాయి మనకి. వాటన్నిటిని మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మా హౌస్కి బ్యాక్ సైడ్ ఇలాగా ఒక రైల్వే గేట్ అయితే ఉంటుంది. దాన్ని అయితే మనం క్రాస్ చేసి అయితే వెళ్ళాలి. గేట్ని క్రాస్ చేసి వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్తే మనకి పొలాలు అనేవి కనిపిస్తాయి అన్నమాట. ముందు హైవే వస్తుంది, దానికి అనుకొని చాలా పొలాలు అయితే ఉంటాయి. వాటిలో ఇప్పుడైతే మనకి ఈ టిలిప్స్ని అయితే పండిస్తున్నారు. మళ్ళీ వేరే వేరే పంటలు అయితే పండిస్తారు. ప్రజెంట్ టిలిప్ సీజన్ కాబట్టి టిలిప్ ఫ్లవర్స్ని ఇక్కడైతే పండిస్తున్నారు. నేనైతే ఇప్పుడు ఈ రైల్వే గేట్ని కూడా క్రాస్ చేస్తున్నాను. క్రాస్ చేసి కొంచెం ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే అప్పుడు మనకి పొలాలు అయితే కనిపిస్తాయి. హైవే రోడ్ని క్రాస్ చేసిన తర్వాత ఈ ఏరియాలో హౌసెస్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. మీరైతే చూడవచ్చు ఈ ఏరియా మొత్తం, రైల్వే ట్రాక్ దగ్గర ఉన్న హౌసెస్ అన్నీ అయితే చాలా చాలా బాగుంటాయి. ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన హౌసెస్ అన్నమాట, ఇవి ఓల్డ్ హౌసెస్ అయితే కాదు. అందుకే ఈ హౌసెస్ అన్నీ అయితే చాలా బాగుంటాయి, చాలా నీట్గా వరుసగా అయితే ఉంటాయి అన్నమాట. అలాగే మధ్య మధ్యలో లేక్స్ కూడా ఉంటాయి. ఇలా కొంచెం ముందుకెళ్ళాలి మనం. ఇక్కడ వ్యూ అయితే బాగుంటుంది ఈ ప్లేస్ నుంచి చూడడానికి. వ్యూ కానీ హౌసెస్ కానీ అలాగే గ్రీనరీ కానీ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. జనరల్గా అప్పుడప్పుడు నేను ఇటు సైడ్ వాకింగ్ కూడా వస్తాను. వాకింగ్ కూడా అయితే బాగుంటుంది, వాకింగ్ కానీ సైక్లింగ్ చేసుకోవడానికి. అలాగే మీకు ఇక్కడ రెడ్ కలర్ రోడ్డు కనిపిస్తుంది కదా, ఇదైతే సైక్లింగ్ పాత్ అన్నమాట. దాని పక్కన ఇది మామూలు బండల్లాగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి మనకి ఇది వాక్ చేసేదన్నమాట. దాని పక్కన ఇంకొక రోడ్డు ఉంది, దాని మీద అయితే కార్లు అవన్నీ వెళ్తున్నాయి. ఇలా దేనికి దానికి సపరేట్గా అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ. అలాగే ఇప్పుడైతే ట్రైన్ కూడా వస్తుంది, మీరు చూడవచ్చు. గేట్ వేస్తున్నారు, గేట్ వేసినప్పుడు ఇలాంటి సౌండ్ అయితే వస్తుంది. ఇది రైల్వే గేట్ దగ్గర అని చెప్పాను కదా, అందుకే ఇప్పుడు గేట్ వేశారు. ట్రైన్ అయితే వస్తుంది, ట్రైన్ కూడా వెళ్తుంది అన్నమాట. గేట్ ఇప్పుడు తీస్తారు, తీస్తున్నారు. ఇలా కొంచెం ముందుకెళ్ళాలి మనం. నేనైతే వాక్ చేస్తున్నాను. ఇలా వాక్ చేసుకుంటా కొంచెం ముందుకెళ్తే మనకైతే కనిపిస్తాయని. ఇంకొంచెం దూరం అయితే వెళ్ళాలి. నేను ఇలాగా నడుస్తూ మీకు అంతా చూపిస్తున్నాను ఏరియా అంతటిని. ఏరియా అంతా బాగుంటుంది కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ హౌసెస్ ఎస్పెషల్గా హౌసెస్ అయితే బాగుంటాయి. ఇవి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన హౌసెస్ అన్నమాట. ఈ హౌసెస్ అన్నీ చూడడానికి అయితే చాలా చాలా బాగుంటాయి. మంచి మంచి హౌసెస్ అయితే ఉన్నాయి. వెదర్ అయితే చల్లగా ఉంది, నాకైతే చలేస్తుంది బాగా. ఇక్కడ మీరు చూడవచ్చు మంచి మంచి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, బ్లోజమ్స్. ఇవి చెర్రీ బ్లోజమ్స్లా ఉన్నాయి. మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఆ రోడ్ కనిపిస్తుంది కదా, దాన్ని చివరికి అయితే వెళ్ళిపోవాలి మనం. దాని చివరికి అయితే వెళ్తే మనకి హైవే అయితే వస్తుంది. హైవే వచ్చిన తర్వాత దాన్ని క్రాస్ చేస్తే మనకి పొలాలు అయితే కనిపిస్తాయి వరుసగా.
అలా ముందుకైతే వెళ్ళాలి కొంచెం దూరం. ఈ హౌసెస్ కూడా అయితే చాలా బాగుంటాయి. ఈ హౌసెస్ కన్స్ట్రక్షన్ కూడా అయితే బాగుంటుంది అన్నమాట. ఇది కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన హౌసెస్ అన్నమాట. ఇవి కూడా వరుసగా ఉంటాయి. వీటి ముందు లేక్ కూడా ఉంటుంది. ఇవి కూడా చూడడానికి చాలా బాగుంటాయి అన్నమాట హౌసెస్. అలాగే ముందు బోటింగ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. నేనైతే వేరే వీడియోలో మీకు చూపిస్తాను కంప్లీట్గా వీటి గురించి. నాకైతే ఈ హౌసెస్ బాగా నచ్చినాయి అన్నమాట. ఇవసరికి నార్మల్ ఇవి, ఇవసరికి మనకి రో హౌసెస్ లాగా ఉన్నాయి. ఇవి ఓల్డ్ కన్స్ట్రక్షన్లా ఉంది. ఈ ముందు చూపెట్టినవన్నీ న్యూ కన్స్ట్రక్షన్ అన్నమాట, రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినవి, అందుకే కొంచెం మోడర్న్గా ఉన్నాయన్నమాట. మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకొంచెం సేపు నడిస్తే మనమైతే ఆ హైవే దగ్గరికి వెళ్ళొచ్చు. దాని తర్వాత మనం ఆ హైవే క్రాస్ చేసి ఫిలిప్స్ ఫీల్డ్స్లోకి అయితే వెళ్ళొచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం ఈ హైవే దగ్గరికి అయితే వచ్చాము. మీరైతే చూడవచ్చు ఎన్విరాన్మెంట్ మొత్తం. మనమైతే ఈ రోడ్ అయితే క్రాస్ చేయాలి. ఇక్కడైతే బాగుంది. ఇక్కడ లేక్స్ కానీ అలాగే ఈ వాతావరణం కానీ అయితే ఇక్కడ చాలా బాగుంది అన్నమాట. మనమైతే ఇప్పుడు ఎక్కడ క్రాస్ చేయాలని చూద్దాము. క్రాస్ చేసి టిలిప్స్ ఫీల్డ్స్లోకి అయితే వెళ్దాము. మీకు అక్కడ రేకుల షెడ్లా ఒకటి కనిపిస్తుంది కదా, దాని దగ్గర అయితే ఉంటాయన్నమాట. దాని పక్కనే కొన్ని ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి. ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే మరీ ఎక్కువ లేవు, కొంచెం ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి. అక్కడికి వెళితే వెళ్ళి చూద్దాము ఎలాగ ఉన్నాయి, ఏమేమి కలర్స్ ఫ్లవర్స్ ఉన్నాయన్నది క్లియర్గా అయితే చూద్దాము. ఫస్ట్ అయితే మనం రోడ్ క్రాస్ చేయాలి హైవేని. సైకిల్ వస్తున్నది క్రాసింగ్ ఏరియా అనుకుంటా, అక్కడికి వెళ్ళి క్రాస్ చేస్తాను నేను. ఇదైతే చాలా పెద్ద హైవే అన్నమాట. దీన్ని అయితే నేను క్రాస్ చేశాను. క్రాస్ చేసి ఆ టిలిప్స్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఆ వైపు అయితే నడుస్తున్నాను అన్నమాట. అలా నడుస్తూ వెళ్తూ ఉంటే మనకి ఇలాగా టిలిప్స్ పొలాలు అయితే కనిపిస్తున్నాయి. ముందైతే మనకు ఒక కాలు ఉంది, దాని తర్వాత అయితే పొలాలు అయితే వరుసగా అయితే ఉన్నాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. ఒక పక్క నుంచి మనకు కాలువ కనిపిస్తుంది, దాని పక్కనే ఏంటంటే మనకి టిలిప్స్ ఫీల్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్లవర్ కూడా అక్కడక్కడ వచ్చింది, ఇంకా బాగా ఫుల్గా అయితే ఫ్లవరింగ్ అనేది రాలేదు. ఇంకా టైం అయితే పడుతుంది అనుకుంటా. మనం అయితే లోపలికి అయితే వెళ్దాము. నేనైతే ఇలా నడుస్తున్నాను. ఇక్కడైతే నడుస్తుంటే చాలా బాగుంది ఈ వాతావరణం. బాగా ఫ్లవర్స్ ఒక పక్కన, ఇంకో పక్కన వచ్చేసరికి లేక్ చూస్తుంటే చాలా అందంగా ఉందన్నమాట. నేనైతే ఇలా నడుచుకుంటే కొంచెం ముందుకెళ్తున్నాను. ఎంట్రీ ఎటువైపు ఉందా అనేది చూస్తున్నాను అనమాట, ఈ ఫీల్డ్ లోపలికి కూడా వెళ్ళడానికి. వన్స్ మనకి ఎంట్రీ కనిపిస్తే లోపలికి అయితే వెళ్దాము. కొంచెం ముందుకెళ్తే ఉన్నట్టుంది, అటువైపు చూడాలి. ఇక్కడైతే వ్యూ చూడవచ్చు, ఇక్కడ బాగుంది అనమాట వ్యూ అంతా. ఇలా పొడుగుతా మనకి టిలిప్స్ ఫీల్డ్స్ అయితే ఉన్నాయి. ఇంకా మంచిగా అంతా ఫ్లవరింగ్ వస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది కానీ దాన్ని అయితే క్లోజ్ చేశారనమాట. ఇలా ఒక బండి లాంటిది అయితే పెట్టారు దీని దగ్గర. మనం వెళ్ళడానికి అయితే లేదు. ఇంకా ముందే ఉన్న ఎంట్రన్స్ ఉంది అని చూద్దాము. పక్కనంతా అయితే లేక్ ఉంది, మన లేక్ దాటి వెళ్ళడానికి లేదు. దీనికి ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉంది, కాకపోతే ఇక్కడ అయితే ఇది అడ్డం పెట్టేశారనమాట. ఇక్కడ నుంచి అయితే వ్యూ చూడవచ్చు మీరు. వ్యూ అయితే చాలా బాగుంది. టిలిప్స్ ఫీల్డ్స్ అలాగే గ్రీనరీ, అక్కడక్కడైతే మనకి ఫామ్ హౌసెస్ లాంటివి అయితే ఉన్నాయన్నమాట. ఇదంతా బాగుంది. మనమైతే ఇంకా ముందుకెళ్ళి అయితే చూద్దాం. ఫ్రెండ్స్ నేనైతే ఇలాగా నడుచుకుంటా ముందుకెళ్తున్నాను. ముందు ఎక్కడన్నా ఎంట్రన్స్ ఉంటుందేమో అని ఈ పొలాల్లోకి వెళ్ళడానికి. ఇక్కడైతే నాకు ఎంట్రన్స్ అయితే కనబడింది. ఇలా చెక్కలతో అయితే మనకు కట్టారు. దీనికి గేట్ కూడా అయితే ఉంది, ప్రజెంట్ అయితే ఓపెన్ చేస్తుంది. మనమైతే లోపలికి అయితే వెళ్ళొచ్చు ఈ పొలం లోపలికి. పక్కనైతే మనకి ఇలాగా కాలువ కనిపిస్తుంది, అలాగే పక్కనైతే పొలాలు అయితే ఉన్నాయి. అలాగే మనకి వరుసగా అయితే టిలిప్స్ అయితే కనిపిస్తున్నాయి. మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ టిలిప్స్ అయితే పెట్టారు. ప్రజెంట్ అయితే అన్ని మొక్కలకి అయితే ఇంకా ఫ్లవర్స్ రాలేదు. అన్ని టిలిప్స్ మొక్కలు అనేవి మొగ్గలతో అయితే ఉన్నాయన్నమాట. ఇవైతే ఎరుపు రంగు మొగ్గలతో చూడడానికి చాలా బాగున్నాయి. ఇంకా పక్కనైతే చాలా టిలిప్స్ మొక్కలు అయితే ఉన్నాయి, వాటికి ఇంకా ఫ్లవర్స్ అయితే రాలేదు. అన్ని మొగ్గలతో అయితే మనకి అన్ని కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. మీరు చూడవచ్చు ఇక్కడ అన్ని ఇలాగా మొగ్గలు అన్ని పచ్చగా అయితే ఉన్నాయి. ఇంకా ఆ మొక్క కలర్లోనైతే ఉన్నాయన్నమాట. ఇవి కూడా మనకి డిఫరెంట్ కలర్స్లో అయితే వస్తాయి. దానికైతే మనకి ఇంకా 2 వీక్స్ టైం అయితే పడుతుంది, అప్పుడు కంప్లీట్గా ఇవైతే ఫ్లవర్స్గా మారి మనకైతే ఈ ఏరియా మొత్తం అయితే కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది అన్నమాట.
ఇవైతే ఇప్పుడిప్పుడే మొగ్గలు వచ్చి ఫ్లవర్స్ గా మారుతున్నాయి. ఈ రెడ్ కలర్ ఇవి, ఈ రెడ్ అండ్ ఎల్లో కలర్ లో అయితే కనిపిస్తున్నాయి డబుల్ షేడ్ లో. ఇంకా కొన్ని అయితే అలా వరుసగా గ్రీన్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ అయితే కలర్ చేంజ్ అయిపోతాయి మనకి. ఇంకా కొన్ని రోజుల తర్వాత అయితే ఇదంతా మంచి కలర్ఫుల్ గా అయితే కనిపిస్తుంది అనమాట. డిఫరెంట్ కలర్స్ లో ఈ పొలం లోపలికి అయితే ఇలా నేను వెళ్తున్నాను అనమాట, వీటన్నిటిని చూడడానికి. పొలాన్ని కూడా అయితే మీరు చూడొచ్చు. ఈ మధ్యలో అయితే వేవ్ వదిలేరు కొంచెం, ఏంటంటే ట్రాక్టర్లు ఇలాంటివి వెళ్ళడానికి. ఇంకా ఇదంతా అయితే పొలం అయితే ఇలా కనిపిస్తుంది. అలాగే పక్క నుంచి అయితే హైవే కూడా ఉందన్నమాట. హైవే పక్కనే ఈ పొలాలన్నీ వరుసగా ఉన్నాయన్నమాట. మనం కార్లో కానీ సైకిల్ మీద వెళ్ళినప్పుడు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది వ్యూ అంతా. ఇంకా ఇవి ఫ్లవరింగ్ రావడానికి కొంత టైం అయితే ఉంది వీటన్నిటికి. ఇవన్నీ ఇప్పుడు ప్రెజెంట్ గ్రీన్ గా ఉన్నాయి, ఇంకా కొన్ని రోజుల్లో అయితే మంచి కలర్లు అయితే మారిపోతాయి అన్నమాట. ఇప్పుడిప్పుడే మొగ్గలు అయితే వస్తున్నాయి వీటికి. వీటి కలర్స్ కూడా అయితే మనకు తెలియదు, మొగ్గ ఒక్కసారి ఇచ్చుకున్న తర్వాత తెలుస్తుంది. అక్కడక్కడైతే నేమ్స్ పెట్టారు బోర్డ్స్ లాగా, కాకపోతే అవి నాకు అర్థం అవ్వలేదు ఏమిటి అనేది. అయితే క్లియర్ గా చూడవచ్చు హైవేని, అలాగే ఈ పొలాలన్నిటిని అయితే. ఇవైతే చూడడానికి చాలా బాగున్నాయి. ఇంకా 2 వీక్స్ తర్వాత చూస్తే ఇంకా చాలా కలర్ఫుల్ గా చాలా అందంగా అయితే మనకు కనిపిస్తుంది అనమాట. నేను కొంచెం ఎర్లీగా వచ్చాను, ఇంకా 2 వీక్స్ అయితే పడుతుంది మనకు కంప్లీట్ గా ఫ్లవర్స్ రావడానికి. ఇక్కడ ఉన్న టిలిప్స్ అయితే ఇవి పింక్ కలర్స్ లో అయితే ఇంకా ఫ్లవరింగ్ కి రెడీగా ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది ఫ్లవరింగ్ కి. మొగ్గలన్నీ ఇప్పుడిప్పుడే ఎచ్చుకుంటున్నాయి. ఇవి కూడా అయితే చూడడానికి చాలా బాగున్నాయి. జనరల్ గా అయితే మనం టిలిప్స్ ఫీల్స్ అయితే చూస్తాం, ఈ మొగ్గలు ఎలా ఉంటాయి అన్నది చూడడం అనమాట. అక్కడ ఈ వీడియోలో అయితే మీరు కంప్లీట్ గా చూడవచ్చు. ఈ మొగ్గలు కూడా చాలా అందంగా అయితే మనకు కనిపిస్తున్నాయి. తర్వాత కూడా నేను రావడానికి అయితే ప్లాన్ చేసుకుంటున్నాను 2 వీక్స్ తర్వాత, ఎందుకంటే ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ ఏ ఉంటుంది కాబట్టి, వాకబుల్ డిస్టెన్స్ ఏ కాబట్టి. వన్స్ ఇది కంప్లీట్ గా ఫ్లవర్స్ వచ్చిన తర్వాత కూడా నేను వీడియో చేసి మీ అందరికైతే షేర్ చేస్తాను. అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది, చాలా కలర్ఫుల్ గా అయితే ఉంటుంది అనమాట. ప్రెజెంట్ అయితే మనం వీటన్నిటిని అయితే ఈ మొగ్గల స్టేజ్ లో అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్, నేనైతే ఈ పొలంలో అయితే ఇలా నడుస్తూ ఉన్నాను, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఒక పక్క నుంచి ఇలాగా ఫ్లవర్స్ అలాగే గ్రీనరీ అంతా చూస్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అలాగే నేనైతే అలా చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఈ నేచర్ లో అలా కొంచెం సమయం అయితే నేను అలా అలా నడుస్తూ అలాగే ఆ గాలి కొంచెం ఎంజాయ్ చేశాను. అలాగే మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ ఎవరైతే ఇలాంటి నేచర్ లవర్స్ ఉంటారో, అలాగే ఎవరికైతే గార్డెనింగ్ చేయడం ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో అలాంటి వాళ్ళకైతే వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే చాలా మందికి ఇలా టిల్స్ చూడడం అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ ఫ్లవర్స్ చూడడం అనేది. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కంటిన్యూస్ గా నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.